నమస్తే విజన్స్ కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఈనాటి వార్తలు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు సోమవారం చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా ఏలూరులో సిపిఐ పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజనలో పేర్కొన్న విధంగా ప్రత్యేక హోదా కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ పార్టీ నాయకులు డేగా ప్రభాకర్, బండి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా అమలు చేయని విభజన చట్టంలో ఆయన అన్నింటిని హోదా ఎంపీకి ప్రత్యేక హోదా ఎంపీకి ప్రత్యేక హోదా ఎంపీకి ప్రత్యేక హోదా అడిగితే అరట్ల సిగ్గు సిగ్గు ప్రత్యేక హోదా అడిగితే అరట్ల ఎంపీకి ప్రత్యేక హోదా అడిగితే అరట్ల చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గ్రంథాలయాల్లో లభించే విలువైన పుస్తక సంపదను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ కేతా సత్యనారాయణ అన్నారు. 50వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు సభ సోమవారం అత్రిశాఖ గ్రంథాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో జాతీయ నాయకులు గ్రంథాలయాలను వినియోగించుకోవడం వల్లే మేధావులుగా ఎదిగారని అన్నారు. ఈ సందర్భంగా పలు పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు పూతినేటి శ్రీనివాసరావు, రీడర్స్ ఫోరం గౌరవాధ్యక్షులు బైపు కృష్ణాజీ, సభ్యులు వై మాధవరావు, కె రత్తయ్య, బి మహాలక్ష్మి, ఎం శ్రీదేవి, డి నాగేంద్ర వర్మ, గ్రంథాలయ అధికారి డి కృష్ణారావు, ఉపాధ్యాయులు జి సుబ్బలక్ష్మి, పి శుభాలక్ష్మి, సిహెచ్ పార్వతి తదితరులు పాల్గొన్నారు. మేము అందరూ ఇదే లైబ్రరీకి వచ్చి ప్రతిరోజు పేపర్ ఇందాక రెండు రకాలు రకాల పేపర్ ఇచ్చి పేపర్ చదివినా మాకు ఇంట్రెస్ట్ ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ తాలూకా ర్యాంక్ చేయాల్సి వచ్చింది. ఆ పుస్తకం మీద చదువు ఇంట్రెస్ట్ మాకు ఏ పుస్తకాలు ఇంట్రెస్ట్ ఉందో ఆ పుస్తకం చేస్తాం. మీకోసం కార్యక్రమానికి ఒక అర్జీ అందిందని ఎంపీడీఓ ఆర్ విజయరాజు చెప్పారు. సోమవారం అత్తిలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన మీకోసానికి గృహ నిర్మాణ శాఖకు సంబంధించి ఒక దరఖాస్తు వచ్చిందని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ జి కనకరాజు, ఈఓఆర్డి ముచ్చెం వీరస్వామి నాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చమని కోరుతూ ప్రత్యేక హోదా సాధన సమితి, వామపక్షాలు, ప్రజా సంఘాలు వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిరంకుశంగా అడ్డుకోవడం దారుణమని వైఎస్ఆర్సీపీ జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి బుర్తి సుజన్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డం పడుతుంది అధికార తెలుగుదేశం పార్టీని ఈ చర్యతో తెలుస్తోందని అన్నారు. అధికారం చేపట్టి 3.5 ఏళ్ళు గడిచిపోయి మరలా ఎన్నికలు దగ్గర పడుతున్న ఇంతవరకు రాజధాని విషయంలో నాన్చుటి ధోరణి కొనసాగిస్తూ రోజుకో డిజైన్ పేరుతో కాలయాపన చేయడం ప్రభుత్వం చేతకాని వైఖరికి నిదర్శనమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు జగన్ పోరాడుతున్నారని, రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా, ప్రత్యేక హోదా సాధించాలన్నా అది జగన్తోనే సాధ్యమని సుజన్ కుమార్ పేర్కొన్నారు. అత్తిలి మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు జరిపి సకాలంలో నగదు అందేలాగా చూడాలని ఎంపీపీ కేతా సత్యనారాయణ కోరారు. అత్తిలి డోక్రా భవనంలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో కొనుగోళ్లపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ధాన్యం కొనుగోలు జరిపే సమయంలో తీసుకోవాల్సిన విధి విధానాలను డిఆర్డిఏ ఏఎం పి మురళీకృష్ణ వివరించారు. మొత్తం ధాన్యం అంతా మనం కొంటాం అనేది కాదు, మొత్తం ధాన్యం అంతా రైతు ప్రతి ఒక్కరి ధాన్యం మన దగ్గర కొనాలనేది కాదు. రైతుకి కనీస మద్దతు ధర ఎంతైతే నిర్ణయించారో అంత ధర అందాలి. ఒకవేళ సెంటర్స్ పెట్టకపోతే ఏమవుతుంది, మిల్లర్స్ అందరూ ఒకటైపోయి ఆ ధాన్యం సంబంధించినటువంటి దాన్ని సిండికేట్ అయిపోయి ఏమవుతారంటే రేటు తగ్గించేస్తారు, రైతుకి రావాల్సిన రేట్ని రానివ్వరు.
అందుకోసం మనము ప్రభుత్వం వైపు నుంచి సెంటర్స్ పెట్టి ఇది కనీస మద్దతు ధర, అంతకన్నా ఎక్కువ మిల్లర్ ఇచ్చి కొనుక్కుంటానంటే రైతుకి మనం మంచి చేసినట్టే కదా, అంటే దానికన్నా ఎక్కువ ఇచ్చి చేసినట్టు. అట్లా చేయడం కోసం ఈ కేంద్రాలు పెట్టేటప్పుడు నిర్వహణలో లోపాలు లేకుండా చూసుకోవాలి. కంప్యూటర్ ఆపరేటర్ చేయవలసిన పని కంప్యూటర్ ఆపరేటర్ చేయాలి. ఎవరైతే సభ్యులు ఉన్నారో వారికి ఐదుగురికే ఐదు రకాల పనులు ఉన్నాయి. ఈ ధాన్యం ఒక రేట్ అంటూ ఎప్పుడు నిల్వ ఉండేది కాదు. ఎందుకు ఉండేది కాదంటే దళారీల ద్వారా ఈవేళ ఉన్న ధాన్యం రేట్ నుంచి ఆఖరికి వచ్చేటట్టు ఫుల్గా మార్కెట్ పడిపోతుంది. ఎందుకంటే రైతు దగ్గరికి వెళ్ళి ఈవేళ 1000 రూపాయలు ఉందంటే ఇంకొకటి వచ్చి 900 యాభైకి ఇచ్చేవారు, ఒకటి 900 ఇచ్చేవాళ్ళు, అది తడిగా ఉన్నాయి బాగాలేదు అని చెప్పడం వల్ల గ్రాడ్యుయల్గా 800 వరకు పడిపోయింది. ఇలా మార్కెట్ పడిపోవడం. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఇస్తాడో తెలియదు, ఎగ్గొట్టేసేవారు చాలామంది దళారులు కొని డబ్బు ఇవ్వకుండా రైతులు బాధపడేది టైం చాలా ఎక్కువగా జరుగుతుంది. ఇలా కాదు, రైతులకు డైరెక్ట్గా న్యాయం జరగాలంటే ఏం చేయాలని ఉద్దేశం పెట్టుకుని ఇది ధాన్యం కొనుగోలు కేంద్రాలు మేమే ప్రభుత్వం ద్వారా కొంటాం అని డిసైడింగ్ చేసి దీన్ని ప్రభుత్వమే కొంటాం మొదలుపెట్టింది. అత్తిలే సంత మార్కెట్ సెంటర్లో నిర్వహించిన శ్రీ షిరిడి సాయి మహోత్సవాలను పురస్కరించుకొని సోమవారం అఖండ అన్న సమరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నందనాయి బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శరణు కోరుతూ చరణాల చెరగ తలుపు తీసరా. లే 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 బాబా నిదురలేవయ్యా స్వామి మేలుకోవయ్యా. అత్తిలి జీవీఆర్ గ్యాస్ ఏజెన్సీ అధినేత ప్రముఖ కాంట్రాక్టర్ గుడిమెట్ల వెంకటరెడ్డి మృతికి బీజేపీ నాయకులు సోమవారం ఒక ప్రకటనలో సంతాపాన్ని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు దిరిసాల మునేశ్వరరావు, గుండుమొగల సూర్యనారాయణ, కాటూరి ప్రభాకర్రావు, బడ్డెటి శ్రీనివాస్ సంతాపం తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ కేతా సక్షన్ అన్నారు. పాలూరు గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు అల్లూరి రామకృష్ణరాజు మాట్లాడుతూ తమ సహకార సంఘం ద్వారా సార్వా దాల్వా పంటలను కొనుగోలు చేసి సకాలంలో రైతులకు నగదును అందజేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వాహనాలపై లోడ్ చేసి మిల్లర్లకు పంపించారు. కార్యక్రమంలో సర్పంచ్ సరగడం అప్పారావు, తహసీల్దార్ జి కనకరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ICDC వెలుగు ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఇది మండలంలో పాలూరు, కొమ్మర, ఈడూరు గ్రామ రైతులందరికీ కూడా సర్దుబాటు రేటుకు సరైన రేటుగా ఇస్తూ రైతులకు అందరికీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా 24 గంటల్లో డబ్బు ఇచ్చేయడం, రైతులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్నీ కూడా వసతులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని విజ్ఞానవంతులు కావాలని ఎంపీపీ కేతా సత్యనారాయణ అన్నారు. ఆరువెల్లి శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని పిపి హేమలత అధ్యక్షత వహించారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ZPTC మేడపాటి కృష్ణకుమారి, సర్పంచ్ నీతిపూడి మరియమ్మ, ఉప సర్పంచ్ వెలగల అమ్మిరెడ్డి, స్థానిక నాయకులు వెలగల ప్రసాద్ రెడ్డి, LIC సత్యనారాయణ రెడ్డి, కరి శ్రీధర్ రెడ్డి, అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎన్ ఆనంద్ గోపాల్ రెడ్డి, గ్రంథాలయ అధికారి కెచ్చినబాబు తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలం దంతుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించే అంగన్వాడి భవనానికి అత్తిలి ఎంపీపీ కేతా సత్యనారాయణ సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 లక్షల రూపాయలతో అంగన్వాడి కేంద్ర భవనాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కడలి పార్వతి, తహసీల్దార్ జి కనకరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు. తణుకు AKTP జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిజిటల్ తరగతులను తణుకు మున్సిపల్ చైర్మన్ పరిమి వెంకన్న బాబు సోమవారం ప్రారంభించారు. డిజిటల్ తరగతుల ప్రారంభానికి దోహదం చేసిన మట్టపతి కృష్ణమోహన్ బంధువు గద్దె చక్రధర్రావు ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తమరపు రమణమ్మ, ఈశ్వర్రావు, తణుకు శ్రీనివాస్, ప్రధాన ఉపాధ్యాయుని ఐ విజయలక్ష్మి, SD శ్రీనివాసరావు తదితరులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
తణుకు మండలం ఏకేటిపి హై స్కూల్ పిల్లలం స్వాగతం సుస్వాగతం. అటుపత్తి కృష్ణమోహన్ గారు, కృష్ణమోహన్ గారు తరపున తన బావగారు శకరధర గారు డిజిటల్ క్లాస్ రూమ్ కి డొనేషన్ ఇచ్చి సహకరించినందుకు ధన్యవాదాలు చెప్తూ, సిన్సియారిటీ అనేది ఆయనలో కనపడుతుంది. సో సిన్సియారిటీ అనేది అలా పట్టణ ప్రధమ పండుగ చేయి చూపిస్తున్నారు. మనం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకుని అంటే పలానా పని కావాలన్నా మీ హెడ్ మాస్టర్ గారు అన్నీ మీ టీచర్లు అందరూ సమూహంతో వెళ్ళి ఇలా ప్రాబ్లం ఉంది అని చెప్పంగానే ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసి స్కూల్ వేరే స్కూల్ మిమ్మల్ని డైవర్ట్ చేసిన తర్వాత ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత వేరే క్లాస్కి మిమ్మల్ని ఆడ కూర్చోబెడతారు. అలాంటి ఆయనకి స్వాగతం, మరి గ్రాండ్ వెల్కమ్ చెప్పాలి. ఈ రోజున పిల్లలు అంటే దేవుడితో సమానం, అంటే దేవుడు అంటే వాళ్ళ కల్మషం లేదు కాబట్టి, అందరూ పిల్లలు కాబట్టి అంటే కల్మషం ఒక ద్వేషాలు రాగాలు ఇవన్నీ ఏముండవు మీకు. అలాగే గురువులు కూడా మీరు కూడా దైవంగా భావించి వాళ్ళు కూడా కల్మషం లేకుండా మీకు చెప్పాలి. అలాంటి పాఠశాల ఇది, అలాది ఇప్పుడున్న నిష్ఠాతులందరూ కూడా పెద్ద పెద్దలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే వెళ్ళాడు. మరి డాక్టర్స్ కానివ్వండి, రామరమ్మ గారు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు అందరూ, ఇప్పుడు ఈవేళ పట్టణ పౌరులు అందరూ మంచి మంచి వాళ్ళు అందరూ కూడా బాగా ఉన్నవాళ్ళు కూడా బాగా అంటే మేము బాగా అల్టూడు కానీ అంటే లేకపోతే మంచి పేరున్న వాళ్ళు కానీ మంచి ప్రజా కార్యక్రమాలు చేసే వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే. టీచర్స్ కూడా చాలా కాంపిటేటివ్గా ఉంది, కలెక్టర్ కూడా చాలా మంచి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నారు. సో అలాంటి టైంలో మనం మంచి ఫెసిలిటీస్ ఉన్న టైంలో డిజిటల్ క్లాస్ రూమ్ అనేది ఇందాక ఇచ్చాము చెప్పినట్టు లైవ్, అంటే మీకు చెప్పింది వేరే రకంగా ఉంటుంది, లైవ్లో చూసి అక్కడ నేర్చుకునేది అంటే ఇమ్మీడియట్గా మైండ్కి సెట్కి ఇమ్మీడియట్గా వెళ్ళిపోతుంది అన్నమాట. వివిధ శుభకార్యాలు నిర్వహించిన సందర్భంగా మిగిలిపోయిన ఆహార పదార్థాలను వృధాగా పడవేయకుండా తణుకు ఉందుత్తి పాల్ ఫౌండేషన్ సభ్యులు సేకరించి మురికివాడల్లో జీవించే 150 మందికి ఆదివారం ఆహారాన్ని అందించారు. ఈ విధంగా అన్నదానం చేయదలసిన వారు 7036 367 363 ఫోన్ చేసి ఆహార పదార్థాలు సద్వినియోగమయ్యేలాగా చూడాలని అన్నారు. ఫౌండేషన్ చైర్మన్ ప్రసన్న కుమార్, నేకూరి రత్నం, జే ప్రతాప్, జే శివాజీ, మణికంఠ, గడ్డం రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టిన సిపిఐ నాయకులను ఆదివారం రాత్రి తణుకులు అరెస్టు చేశారు. సిపిఐ రాష్ట్ర కౌన్సిలర్ కోనాల భీమారావు, పట్టణ కార్యదర్శి బుద్ధన్ నాగరాజులను అరెస్టు చేశారు. ఇరగవరం మండల కార్యదర్శి ఎన్ వెంకటేశ్వరరావు, గిద్ద సూర్యనారాయణను తూర్పు విప్పర్లో అరెస్టు చేశారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి టి అప్పలస్వామిని దువ్వలు అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులు ఉద్యమాన్ని ఆపలేవని అన్నారు. గ్రాంటిన్ ఎయిడెడ్ పోస్టులో పనిచేసే ఉపాధ్యాయులకు 1వ తేదీనే జీతాలు చెల్లించేలాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఐ రాజగోపాల్ తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎయిడెడ్ సిబ్బందికి ఇతర సదుపాయాలు కూడా కల్పించాలని కోరారు. తణుకు పట్టణంతో పాటు రూరల్ మండల కమిటీ, యునైటెడ్ క్రిస్టియన్ అసోసియేషన్ నూతన కమిటీను సోమవారం ఎన్నుకున్నారు. తణుకులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ మేరకు కమిటీ వివరాలను ప్రకటించారు. అధ్యక్షులుగా చిన్న విమల్ కిరణ్, ఉపాధ్యక్షులుగా నీరుల ఇజ్రాయెల్, కార్యదర్శిగా కోటిపల్లి లాజరస్ బాబు, సంయుక్త కార్యదర్శిగా కనిపే ఎస్టన్ బాబు, కోశాధికారిగా కండవల్లి బ్లెస్సింగ్ రాజు, ఉప కోశాధికారిగా రాచర్ల బెన్నీతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులుగా తానేటి కొనియలేస్, సిర్రా కృపవరం, కొమ్మర ఎలియా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దైవ సేవకుల సమాఖ్య ఆధ్వర్యంలో ఐక్యత దిశగా కృషి చేయాలని కోరారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.